టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి చేరబోతున్న ఎమ్మెల్యేలు ఎవరు అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ మొదలయ్యాయి. దానికి బలమైన కారణం లేకపోలేదు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ఎవరైతే దూరంగా ఉన్నారో, ఏ మంత్రులైతే సారీ ఏ ఎమ్మెల్యేలు అయితే హాజరు కావట్లేదు, ఎవరైతే టీడీపీ యాక్టివిటీస్ దూరంగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ప్రస్తుతం 23 మందిలో 19 మందే మిగిలిన నేపథ్యంలో టీడీపీ నుంచి వాళ్ళలో ఇంకెవరు వైసీపీలో చేరబోతున్నారు అనేదే ఇప్పుడు ఒక ప్రచారం. అంటే వైసీపీకి ఎలాగో గంటా శ్రీనివాసరావు గారు దగ్గర అయిపోయారు అనేదే ఒక ప్రచారం, ఎందుకంటే ఆయన కూడా టీడీపీకి దూరంగానే ఉంటున్నారు. అసలు అసెంబ్లీ మొహం చూసిన దాఖలాలే లేవు, ఖచ్చితంగా ఆయన టీడీపీని వీడతారనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇక విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే ఘనబాబు సైతం అసెంబ్లీలో కానీ టీడీపీలో కానీ పెద్దగా యాక్టివ్గా ఉన్నట్టు కనిపించలేదు. అలాగే అసెంబ్లీలో ఎంత పెద్ద రాద్ధాంతం జరిగినా సరే వీళ్ళిద్దరూ ఘనబాబు గంటాలు ఇద్దరు బయట కూడా పెద్దగా స్పందించట్లేదు, టీడీపీ తరఫున మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇక ప్రకాశం జిల్లాకు వచ్చేస్తే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా సమావేశాలకు దూరంగానే ఉన్నారు. అయితే ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు ఏలూరు సాంబశివరావు అలాగే డోలా బాలవీరాంజనేయ స్వామి వీళ్ళిద్దరూ మాత్రం చంద్రబాబు గారికి మంచి సపోర్ట్ ఇస్తున్నారు. గొట్టుపాటు మాత్రమే అడ్రస్ లేకుండా పోయారు అనేది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మీదే డౌట్ వస్తుంది టీడీపీలో. ఇక మరొక ఎమ్మెల్యే తాజాగా నిన్న మంత్రిన రామరాజు గారు కూడా ఉండే ఎమ్మెల్యే, ఆయన కూడా మాట్లాడుతూ వెస్ట్ గోదావరి ఎమ్మెల్యే ప్రభుత్వం మీద పెద్దగా విమర్శలు చేయలేదు, ఒక రకంగా సపోర్ట్ చేస్తూ మాట్లాడడం, ఇంకా 50 పైసలు విద్యుత్ తగ్గించి సబ్సిడీ ఇచ్చి రైతులకు మంచి చేసింది ప్రభుత్వం అని చెప్పడం, ఇవన్నీ చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు మీద, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద కాస్తంత సానుకూలంగానే ఉంది టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో అనే క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రకంగా ఎవరైతే టీడీపీ యాక్టివిటీస్కి అసెంబ్లీకి దూరంగా ఉండి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ జంపింగ్ ఎమ్మెల్యేల కోటాలే వేయొచ్చు, త్వరలో వాళ్ళు కూడా టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది రాజకీయ విమర్శకుల అంచనా. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.